ఇక మరో అంశం ఏంటంటే నాలుగేళ్ల తర్వాత పాకిస్తాన్ లోకి నవాజ్ షరీఫ్ అంటూ కూడా చూడొచ్చు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నాలుగేళ్ల తర్వాత సొంత దేశానికి తిరిగి వచ్చారు. అవినీతి కేసులలో కోర్టు విచారణ ఎదుర్కొంటున్న ఆయన ఇన్ని రోజులు అరెస్టు భయంతో బ్రిటన్ లో ఉన్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు ఇన్ని రోజుల పాటు ఇతర దేశం బ్రిటన్ లో ఉన్న ఆ నవాజ్ షరీఫ్ కు సంబంధించి మొత్తానికి తిరిగి ఎక్కడికి అంటే పాకిస్తాన్ కు వచ్చిండు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసే పరిస్థితి. ఇక నేను చెప్పిన కదా, ఇగో ఇదే తనిఖీలలో 307 కోట్ల సొత్తు స్వాధీనం. తనిఖీలలో ఇప్పటి వరకు 307 కోట్లకు పైగా కూడా విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక శనివారం ఇబ్రహీంపట్నం వద్ద ఓ కారులో సుమారు 2 కోట్ల 30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు కూడా గుర్తించారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. యజుడు ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బతుకమ్మ పండుగ ఒకటైతే దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని చాలా మట్టుకి కూడా కొంతమంది సప్లై చేస్తున్నారు అనేది ఆరోపణ కూడా వినబడుతుంది. కానీ నిజం ఏంటంటే ఇక్కడ బంగారం షాపులకు సంబంధించి పండుగ కాబట్టి దాంతోపాటు మంచి రోజులు ఉంటాయి కాబట్టి చాలా మందికి సంబంధించి కూడా బంగారం చేయించుకోవడానికి వస్తున్న తరుణంలో కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్లకు ఇబ్బందికర వాతావరణ పరిస్థితి ఏర్పడింది అని కూడా మొత్తుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరికొంతమంది కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎలక్షన్ కోడ్ వల్ల ఎన్ని జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది.